తరం మీద మొత్తం ఉంది అని చెప్పే విషయం కూడా మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను మరి దాంతో పాటు మరి మొన్న మాట్లాడనం మరి మరి మాట్లాడితే ఇట్లాంటి సమస్యల మీద ఎక్కువ మేము ఇంపార్టెన్స్ ఇచ్చేంట ఉంటుంది కానీ కానీ మాట్లాడాల్సి వస్తుంది కొంతమంది గురించి మేము మాట్లాడినప్పుడు మళ్ళీ కొంతమంది చెంచాగాళ్ళంతా కలిసి ఏదో ఎక్కడ ప్రెస్ మీట్ పెట్టినారు అందర్నీ ఒకరినొకరు మాట్లాడుతున్నారు మనం కూడా ఇంకా వాళ్ళ గురించి మాట్లాడాల్సిన అవసరం లే మనమంతా మన పార్టీని ఎట్లా అభివృద్ధి చేసుకోవాలా మన గ్రామాలను ఎట్లా అభివృద్ధి చేసుకోవాలా మన ప్రజల్ని ఏ రకంగా అభివృద్ధి పదంలో నడిపించాలని చెప్పి మనం అందరం ఆలోచన చేయాలా అంతేగాని వాళ్ళ గురించి మనం ఇంకా ఆలోచన మనం పక్కన పెడదాము అది ఏదన్నా ఉంటే డేట్లు వేస్తారో లేదా ఇంకోటి చెప్తారో చేతనైతే ఒకటే మాటమని డాడీ గారు చెప్పేసినాం ఏం చెప్పినాం వస్తే కండువా వేస్తాం కష్టపడితే పదవి ఇప్పిస్తాం సో అదే పద్ధతుల్లో వాళ్ళు ముందుకు వస్తే ఖచ్చితంగా ఈ మాట ఇట్లనే ఉంటుంది నా దగ్గర కాదు నా చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వెళ్ళినా ఇదే మాటే ఉంటుంది ఇదే మాటే ఉంటుంది లేదు కాదు మేము ధర్మవరంలో టీడీపీ టికెట్ తెచ్చుకుంటామని చెప్పి కాలర్ లేస్తా అంటే నిజంగా నీకు టికెట్ వస్తే నా రాజకీయాలు వదులుకోవడం కాబట్టి ఇవన్నీ పక్కన పెట్టాలా ఇవన్నీ మనం మాట్లాడుకోవడానికి ఇవన్నీ చేయడానికి ఇవన్నీ మాట్లాడుకోవడానికి మనకు ఉత్సాహంగా బాగుంటది కానీ ఇది కేవలం ఇప్పుడు నేను మాట్లాడిన ఈ 2 సెకండ్లు 10 సెకండ్లు కూడా మనకు టైం వేస్ట్ మాత్రమే ఇది టైం వేస్ట్ కాబట్టి ఎవరు ఇంకొకసారి దయచేసి మీరందరూ కూడా చాలా ఉత్సాహం మీరందరూ కూడా దీని గురించి ఇక టైం వేస్ట్ చేసుకోవడం పక్కన పెట్టండి పార్టీని ఏ రకంగా ముందుకు తీసుకెళ్లాలనే విషయంగా మీరందరూ ఆలోచన చేయండి మనం వేస్తోంది తెలుగుదేశం పార్టీకి గుర్తుకి ఓటు వేయడం అంటే మన భవిష్యత్తుకి బంగారు బాటలు వేసుకోవడం మన ప్రజల భవిష్యత్తుకి బంగారు బాటలు వేయడం కాబట్టి మీరు దయచేసి ఇట్లాంటి పనికి మాని సబ్జెక్ట్ అని పక్కన పారేసి ఎంతసేపు ఉన్న పార్టీని వార్డుల్లో గ్రామాల్లో బలోపేతం చేయడానికి మీరు ప్రయత్నం చేయాలా మీరు చూస్తే ఎంతసేపు దాని మీద ఉండాలా మన భయం ఎంతసేపు ఎక్కడ ఒక ఓటు తగ్గుతున్నారు ఉండాలి కానీ ఎక్కడ ఏ రకంగా పోతుందో ఉందో దారి పడుతుంది అనేది మాత్రం మనం ఆలోచన చేయకూడదు కాబట్టి మీరందరూ దీన్ని ఒక మంచి దీనిగా తీసుకొని ఉన్న 2 ఏళ్ల కాలాన్ని సద్వినియోగం చేసుకొని మన ప్రాంతంలో ఎటువంటి అభివృద్ధి కావాలని ఒక పేపర్ తీసుకొని రాసుకొని ఆ అభివృద్ధికి వాళ్ళకి హామీలు ఇస్తూ రేపొద్దున అభివృద్ధి గురించి కృషి చేస్తామనే విషయంగా కూడా ప్రజలందరికీ తెలియజేయాలని చెప్పి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు మీలో ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు చేసుకుంటున్నాను.